శుభోదయం ప్రహ్లాదుడు సర్వేశ్వరుడైన విష్ణువు అంతటా ఉన్నాడు అని చెప్తూ చిట్ట చివరగా చివరి వాక్యంగా కలడు నీ ఎందు నాయందు కలడు కలడు అని అని అంత స్పష్టంగా చెప్పేసరికి హిరణ్యకస్పుడు దాన్ని తట్టుకోలేకపోయాడు వెంటనే అతని స్పందన ఏమిటో చూద్దాం అనవుడు ఇది డెబ్భై తొమ్మిదో పద్యం డెబ్భై ఎనిమిదో పద్యంలో ప్రహ్లాదుడు మాట్లాడాడు డెబ్భై తొమ్మిదో పద్యంలో హిరణ్యకస్పుడు యొక్క స్పందన ఏమిటో మనం చూద్దాం ఇది చంపకమాల పద్యం డెబ్భై తొమ్మిదో పద్యం అనవుడు అనవుడు అనగా అనగానే అలా ప్రహ్లాదుడు అని అనగానే రోషహాస వివృతాననుడై దివిజారి ఓరి గల్గగ సమర్థన చేసిన తడెందుగల్గునే అనుచున్ జగద్వలయోర కరాహతి వేసే కలంగలోకముల్ రోషహాస వివృతాననుడై చాలా కోపం వచ్చింది చాలా నవ్వు కూడా వచ్చిందండి ఈ పిల్లవాడు ఏమిటి ఇలా చెప్తున్నాడని ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు ఏమిటనే నవ్వు వచ్చింది విష్ణువు గురించి అంత దృఢంగా అంత స్థిరంగా అంత విశేషంగా చెప్తున్నాడని కోపం కూడా వచ్చింది రోష రోషము అంటే కోపము హాసము అంటే నవ్వు క్రోధము చేత హాసము చేత వివృతాననుడై బాగా తెరిచినటువంటి ముఖము కలవాడు అంటే నోరు బాగా విప్పి నవ్వాడు నోరు బాగా విప్పి కోపాన్ని ప్రదర్శించాడు దివిజారి దివిజులకు దేవతలకు అరి శత్రువైనటువంటి హిరణ్య కసుపుడు ఓరి సంబోధిస్తున్నాడు పద్యంలో మనకి సంభాషణ ఎలా ఉంటుందో పద్యంలో చూపిస్తున్నాడు ఎరప్రగడ ఓరి అని సంబోధించి నీ వనయము నిందు గల్గగ సమర్థన చేసిన ఆతడు ఇందు గల్గునే నువ్వు అనంత నిరంతరం అన్ని చోట్ల అనయము ఎల్లప్పుడూ గల్గును ఎక్కడైనా సరే ఉంటాడు దేని ఎందైనా సరే ఉంటాడు కలగక సమర్థన చేసిన ఉండునట్లుగా సమర్థించావు కదా నువ్వు సమర్థించుకుంటే ఉంటాడని చాలా స్పష్టంగా చెప్పావు కదా ఆతడు ఎవరి గురించి అయితే నువ్వు అంత స్పష్టంగా అంత దృఢంగా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉంటాడన్నావో ఆతడు ఎందుకలుగునే ఇందులో ఉన్నాడా అన్నాడు ఎందులో ఉన్నాడా అనేది దే దేన్ని చూపించాడు అనేది ఇప్పుడు మనకి కవి చెప్తున్నాడు ఇందు ఇందుగల్గున జగద్వలయ ఘోర కరాహతి వేరేసే జగద్వలయ ఘోర కరాహతి వేసే జగద్వలయం ఈ జగత్తంతటినీ కూడా ఉండి పోలికే లేనటువంటి అటువంటి ఘోర కరాహతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి కరాహతి కరా అంటే చెయ్యితోటి హతిన్ అంటే దెబ్బ చేత్తో కొట్టాడు అని అక్కడ హతి దగ్గ కరాహతి దగ్గర గదాహతి అని కూడా ఇంకో పాఠం ఉంది గదతో కొట్టాడని ఒక పాఠం చేత్తో కొట్టాడు చేత్తో కొట్టాడు అన్నదే ఔచిత్యంగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు మళ్ళీ గద తీసి కొట్టేంత సంయమనం ఆయనకు ఉండదు చేతితోటే కొట్టాడని చెప్పుకుంటే అందంగా ఉంటుంది జగద్వలయ ఘోర కరాహతిన్ ప్రపంచ మండలానికంతటికీ కూడా జగద్వలయానికంతటికీ కూడా భయంకరంగా వినిపించేలాంటి చేత్తోటి చేతి దెబ్బ వేశాడు దేని మీద వేశాడు కంభం తత్ తత్సభాభవన మల్లనాడ కలంగలోకము వ్రేసే కంబము కంబము అంటే స్తంభము స్తంభం యొక్క వికృతి రూపం కంబము ఆ ఒక అక్కడ ఆ సభాభవనంలో ఉన్నటువంటి ఒక స్తంభం మీద తన చెయ్య వేసి చేతితోటి హతి కొట్టాడు కరాహతి వ్రేసే దెబ్బతోటి కొట్టాడు దేన్ని కొట్టాడు స్తంభాన్ని కొట్టాడు ఎలాంటి స్తంభము ఎక్కడుంది ఏమిటి అంటే జగద్వలయ ఘోర కరాహతి వ్రేసే హిరణ్యకస్పుడు యొక్క చేతి దెబ్బకి ప్రక ప్రపంచమంతా జగత్తంతా కూడా కంపించిపోయి జగంతంతా కూడా భయపడిపోయినటువంటి చెయ్యది ఆ చేతి దెబ్బకి అటువంటి చేతితోటి వ్రేసే కంబము అత్యనుపమ పోలిక లేనటువంటి పోలిక చెప్పడానికి పోలికే చెప్పడానికి తత్ తత్ ఆ సభాభవనము సభాభవనం ఏర్పాటు సభాభవనంలో ఉన్నాడు అక్కడికే గురువుగారు శుక్రాచార్యు గారు కూడా వచ్చారు అక్కడికే ప్రహ్లాదు ఆ రోజు పిలిపించాడు కాబట్టి తత్ సభాభవనము అనుపమ తత్సభాభవనము ఉపమించరానికి వీళ్ళడు అంటే హిరణ్యకస్పుని యొక్క సభాభవనం ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఉపమానం లభించినటువంటిది అంటే సాటి లేనటువంటి అల్లలనాడ అతను వేసిన ఆ దెబ్బకి ఆ స్తంభాన్ని అతను కొట్టగా సభాభవనం అంతా కూడా అల్లలాడిపోయింది అల్లలనాడ సభా సభాభవనం అల్లలనాడ కలంగ లోకముల్ లోకములన్నీ కూడా భయపడేలాగా కల కలుగు పొందుట అంటే భయపడేలాగా రేషన్ కొట్టెను లోకములు భవనాలన్నీ కూడా కలంకన్ భీతినొందగా భయపడేలా ఇక్కడ భయపడింది ఎవరు ఒక లోకం కాదు లోకముల్ అని బహువచనం ప్రయోగం చూడాలి చాలా జాగ్రత్తగా ఎందుకంటే వాడు ఆ సభాభవనంలో ఉన్న స్తంభాన్ని కొట్టిన దెబ్బకి భవనం సభాభవనం అంతా అల్లల్లలాడడం ఒకటైతే అన్ని లోకాలు కంగారు పడిపోయాడు అంటే అతను ఎంత గట్టిగా కొట్టాడో ఎంత పెద్ద శబ్దం వచ్చిందో ఆ హిరణ్య కసుపుణ్ణి గురించి తెలిసిన వాళ్ళకి ఎంత భయం వేసిందో తెలియని లోకాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ శబ్దం విని ఎంత భయపడ్డారో ఏమిటి ఇంత పెద్ద శబ్దం వింటున్నాం మనం ఏదైనా ప్రళయం వస్తుందా భూకంపం వస్తుందా ఇలాంటి భయం పడేలాంటి అన్ని రకాల భయాలకి ఆకరమైనట్టు అతని యొక్క ఆ చేతి దెబ్బ స్తంభం మీద వేసిన చేతి దెబ్బకి లోకాలన్నీ కూడా భయపడిపోయాయి సభాభవనం కదిలిపోయింది అంటే వి యొక్క కోప తీవ్రత ఎంత మనకి స్తంభం కదిలిపోవడంలో సభాభవనం మొత్తం కదిలిపోవడంలో మూడు లోకాలు లోకాలన్నీ సమస్త లోకాలు చతుర్దశ లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు సమస్త లోకాలు అని చెప్పేసుకోవచ్చు మనం లేదా అన్ని లోకాల్లో వాళ్ళు భయపడేటట్లుగా దాన్ని కొట్టాడు అన్ని లోకాలు ఎలా భయపడ్డాయి అంటే అది దాన్ని కొట్టడం వల్ల వచ్చినటువంటి శబ్దానికి అన్ని లోకాలు కూడా భయపడ్డాయి అంటే ఎంత గట్టిగా కొట్టుంటాడో ఎంత గట్టిగా అతనికి కోపం వచ్చి ఉంటుందో అతని శక్తి ఎంతటిదో అతని చేద్దెబ్బ ఎంత విశేషమైందో ఇన్ని తెలిసేలాగా ఈ పద్యంలో మనకి ఎర్రప్రగడ వివరించాడు ఈ పద్యంలోనే అతడు కుమారుణ్ణి ఉద్దేశించి సంబోధించి చెప్పినటువంటి మాట కూడా చూపించాడు ఏమిటా మాట అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం అనవుడు కలడు కలడు అని అతను అనేసరికి రోష హాస వివృతాననుడై గట్టిగా నోరు తెరిచి పెద్దగా నవ్వుతూ కోపంతో దివిజారి దేవతల శత్రువు అయినటువంటి రణ్యకసుపుడు ఓరి నీ వలయము నిందు కల్గగ సమర్థన చేసిన కురవాడిని ఓరి అంట ఒరే అంటాం మన మామూలుగా అలాగే ఊరి నీ వలయము ఎల్లప్పుడూ ఎందుకలగగా ఎక్కడైనా సరే ఉంటాడని సమర్థన చేసిన చాలా పెద్ద శేషపద్యంలో సమర్థనంగా చెప్పావు కదా వాడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటాడని ఆతడిందు గల్గునే వాడు ఇందులో ఉన్నాడా అని ఎందులో అంటే అప్పుడు అన్నమాట జగద్వలయ ఘోర కరాహతి వ్రేసే కంభము ఒక స్తంభం ఉంది ఆ సభా మండపంలో చాలా స్తంభాలు ఉన్నాయి అతనికి సమీపంగా ఉన్నటువంటి ఒక స్తంభాన్ని జగత్తంతా కూడా భయపడిపోయి వణికిపోయేటటువంటి జగద్ వలయమంతా కూడా కంగారు పడిపోయే విధముగా చేతి దెబ్బతోటి ఒక స్తంభాన్ని కొట్టాడు అత్యనుపమ తత్ సభాభవన మల్లలనాడ కలంగలోకముల్ అసలు ఆ సభాభవనమే చాలా విశేషంగా ఉంది సాటి లేని సభాభవనం అది హిరణ్యకస్పుడు ఎంత నేర్పుతో ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ సామాగ్రి తెప్పించి ఆ సభాభవనం నిర్మించాడు జత సభాభవనం చాలా గొప్పది అని ఇక్కడ మనకి ఈ సమయంలో తెలియ తెలియవచ్చేలాగా ఒక సమాసం కూడా వేశాడు అత్యనుపమ సభాభవం అసలు ఏంతోటి పోల్చలేనటువంటి చాలా విశేషమైన ఆ సభాభవనం అంతా కదిలిపోయింది స్తంభం కదిలితే పర్వాలేదు మహారాక్షసుడు కాబట్టి బలవంతుడు కాబట్టి స్తంభాన్ని కొడితే ఏదో స్తంభం కదిలిందండి అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు స్తంభం కాదు మొత్తం సబ్ సభాభవనం అంతా కదిలిపోయింది సరే సభాభవనం అంతా కదిలిపోయిందండి బాగానే ఉంది కాదు కలంగ సమస్త లోకాలు కూడా కంగారు పడిపోయేలాంటి శబ్దం అందులోంచి వచ్చింది అని ధ్వని అనమాట అలా లోకాలు భయపడేంత భీకరమైన శబ్దం వచ్చేలాగా క్రోధంతో హాసంతో గట్టిగా నోరు తెరిచి నవ్వుతూ ఆ స్తంభాన్ని జగద్వలయమైనటువంటి తన చేతితోటి వేశాడు స్తంభం మీద పెద్ద దెబ్బేసి నువ్వు అంతటా ఉన్నాడు ఎప్పుడైనా ఉంటాడు అని సమర్థన చేసి చెప్పావు కదా ఇందులో ఉన్నాడా ఊరి నీ వనయము ఎందు కల్గగా సమర్థన చేసిన ఆతడు గల్గునే ఇందులో ఉన్నాడా ఇది ఈ పద్యంలో ఆ హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడి మాట వినగానే అంతటా ఉన్నాడు కలడు కలడు అనే మాట వినగానే అతనిలో జరిగినటువంటి మానసికమైన క్రోధము హాసము కోపము ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి అతనికి పుట్టుకొచ్చి అంత తీవ్రంగా తన చేతి దెబ్బతోటి లోకాలన్నీ కలంగిపోయేలాగా సభాభవనం కదిలిపోయేలాగా ఒక దెబ్బ వేశాడు వేస్తే ఏమైంది చూద్దాం ఇటు వేసిన అని చిన్న వచనం రాశాడు అక్కడ ఎర్రప్రగడ エアマインド中段。